ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అమరావతిలో కాకుండా గన్నవరం దగ్గర చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు రాబోతున్నందుకు కావచ్చు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రత్యేకించి ఆయన దానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైతే చంద్రబాబు గారు 12వ తారీఖున ఉదయం 11:27 ప్రమాణం చేయబోతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ఇది. తద్వారా ఒక సంకేతం కూడా ఇచ్చినట్టు ఉంటుంది, అమరావతికి ఐటీ తీసుకురావాలన్నటువంటి సంకేతం కూడా. ఇదివరకు అక్కడ ఐటీ పార్క్ ఉండేది, తర్వాత కాలంలో ముందు కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఆ తర్వాత వెళ్ళిపోయినాయి, మళ్ళీ కొన్ని కంపెనీలు వచ్చినాయి, మళ్ళీ వెళ్ళిపోయినాయి. దాన్ని ఎక్స్టెన్షన్ కూడా అప్పట్లో లోకేష్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి సందర్భం. మొదట్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పరిపాలన చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఓవరాల్గా అయితే ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు చూస్తే అక్కడ ప్రమాణ స్వీకారం వేదిక కిందన ఎంచుకున్నారు. 11:28 చేయబోతున్నారు. నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు.